సరుకుతో గబగబా వచ్చేయండి. ఎక్కడ హాల్ చేయొద్దు, తిన్నగా గోడౌన్కి వచ్చేయండి. రావయ్యా, ఎవరో చుట్టాలు రాబోతున్నారని పొద్దున్నే కాకి కావు కావని అరిచింది. ఇంకాసేపట్లో గుడ్లకు బరుస్తుంది కోటి. వేషం మార్చిన తర్వాత కొంచెం వేడిగానే మాట్లాడుతున్నావు విశ్వనాథ్. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది విశ్వనాథ్ కాదు, విఎన్ కోటి. వచ్చిన విషయం, నాకు 1 కోటి రూపాయలు డబ్బు కావాలి. కోటా? కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో నీకు తెలుసునా? రాసి చూపిస్తాను, చూపిస్తే లెక్క పెడతాను కూడా. నాకు అప్పు ఇచ్చే అలవాటు లేదు. నాకు అప్పు తీసుకునే అలవాటు కూడా లేదు. అంటే నువ్వు ఏ లెక్కలో అడుగుతున్నావు? నువ్వు ఏ లెక్కలో సంపాదించావో అదే లెక్కలు. నా లెక్కలు గవర్నమెంట్కే తెలియదు. గవర్నమెంట్కి తెలుసుంటే ఇక్కడ నా బిజినెస్ జరిగేదే కాదు. నువ్వు లాయర్ బుద్ధితో మాట్లాడుతున్నావు. అది కోర్టులో, ఇప్పుడు మాట్లాడుతున్నది వేరే రూట్లో. అది ఆర్గ్యుమెంట్, ఇది మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్. దొంగ బంగారం ఉన్న 4 లారీలు నీ గోడన్కొస్తున్నాయి. TMU 1678, TMU 666-1, TMX 1378, TMX 3322. ఓకే అయ్యా, టిఫిన్ పెట్టెళ్ళు. టిఫిన్ చేస్తావా? నేను టిఫిన్ చేయడానికి రాలేదు, డీలింగ్ ఫినిష్ చేయడానికి వచ్చాను. వచ్చిన లారీ నువ్వేం చేయగలవు? పోలీసులకు చెప్పగలను, నీలాంటి ద్రోహుల్ని వాళ్లకు అప్పగించగలను. కోటాను కోట్ల బంగారాన్ని అప్పగించినందుకు గవర్నమెంట్ దగ్గర నుంచి నేను లక్షలకు లక్షల కమిషన్ తీసుకోగలను. ఏం కారంగా ఉందా? దానికన్నా కారాన్ని చూపించలా. లాయరు, నేను సింపుల్ క్రిమినల్ని, నువ్వు సీరియస్ క్రిమినల్. నాకు సర్టిఫికెట్ లక్కర్లేదు, నాకు కావాల్సింది నేను అడిగిన డబ్బు. ఇస్తాను. మా ఆవిడ గుడికి వెళ్ళింది, ఆవిడ దగ్గర ఇనపెట్టి తాళాలు ఉన్నాయి. నేను తెరవడానికి తాళం అక్కర్లేదు కన్నా. తాళం లేకుండానే ఇనపెట్టి తెరిచేసావా? నీ లెవెల్కి రావడం కోసం ఇలాంటి విద్యలు ఎన్నో నేర్చుకున్నాను నేను. ఇలా చూడు, నేను వెళ్ళిన తర్వాత మా వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు. విఎన్ 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 అని 3 సార్లు చెప్పు, పని అయిపోయిందని వాళ్లే అర్థం చేసుకుంటారు. ఇది మా గ్రూప్ యొక్క కోడ్ వర్డ్. నీ వెనక ఒక గ్రూపే ఉందా? నా వెనకాల దేశమే ఉంది. విఎన్ 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 ఏంటి అది? విఎన్ విఎన్? నేను జిఎన్కే మాట్లాడుతున్నాను. జిఎన్కే మీరా? ఆ విశ్వనాథ్ గారు ఇక్కడికి వచ్చి నా ఇనపెట్లో ఉన్న డబ్బు అంతా దోచుకు వెళ్ళిపోయాడు. ఆ కొలని నిన్ను ఇద్దరిని మూసివేస్తును. ఈ డజు డబ్బులో ఎంత పెద్ద అడ్వకేట్ ఆ విశ్వనాథ్! వాళ్ళమ్మని చంపిన హత్య కేసు తారుమారు చేయడానికి నువ్వు తీసుకుంటే 1.5 లక్షలు. అరే, మేమంతా ఒకటే జాతిరా, నువ్వు భయపడకుండా అసలు విషయానికి రా.